బీజేపీని గెలిపించాలని తెలుపుతున్న జనవాడే సంగప్పతో మా సంగారెడ్డి ప్రతినిధి ఆసి ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశాయి. అయితే మొత్తం మీద చూసినట్లయితే నారాయణఖేడ్ బీజేపీ అభ్యర్థి జన సంగపోనవరం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఎలాంటి ప్రచారం ఇలా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? ప్రచారం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. మేము ప్రతి ఊర్లో డోర్ టు డోర్ తిరుగుతున్నాం. మేము మొన్న కంటి మండలంలో సిద్ధేశ్వరి దగ్గర పూజ చేసి మా ప్రచారం స్టార్ట్ చేసాం. అక్కడ మేము ఊహించిన దానికంటే చాలా అద్భుతమైనటువంటి అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. ప్రజలందరికీ కూడా నారాయణఖేడ్లో కొత్త వ్యక్తిని గెలిపించాలి, కొత్త ఇప్పటిదాకా అన్ని పార్టీని చూసినాం, బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచనతో పక్క వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. ప్రజల నుంచి వస్తున్న సందర్భం చూస్తే మాకు ఇక్కడ పక్క మేము గెలుస్తామని ఒక నమ్మకం కలిగింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదంతా కావాలని ఒక నరేషన్ క్రియేట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి ఎట్లాగూ తెలుసు, వాళ్ళు గల్లీలో లేరు, ఢిల్లీలో లేరు. ఇప్పటిదాకా జరిగిన ఏ ఎలక్షన్లో కూడా మన తెలంగాణలో కాంగ్రెస్ డిపాజిట్ రానటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ఏం చేసినారంటే బీజేపీ బాగా పెరుగుతున్నటువంటి టైంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి అనేటువంటి ఒక భావన క్రియేట్ చేస్తే వాళ్ళందరూ ప్రజలందరూ మనమైపు వస్తారు అనుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితులు కాదు, కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. కాంగ్రెస్ పార్టీ ఎంత అవినీతి పాటో వెనుకటి నుంచి 70 ఏళ్ళ నుంచి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతదేశానికి ఎంత గొప్ప పేరు వచ్చిందో మీకు తెలుసు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఇప్పుడు చాలా మంది ప్రముఖులు బీజేపీని వీడుతున్నారు, వేరే వేరే పార్టీలు జనతలు. దీనిపై మీ కామెంట్స్? ఆసిఫ్ గారు, ఎలక్షన్ టైంలో రాజకీయ పార్టీలు అన్నింటిలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయంటే అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు పనిచేసుకుంటారు, అక్కడ ఒకరికే టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా పార్టీ పెడితే పెడతారు. అన్ని పార్టీ జరుగుతుంది. బీజేపీ నుంచి ఎంతమంది పోతారు, అంతమంది మా దగ్గరకు వస్తారు కదా. ఆల్రెడీ మీరు చూసినారు, కేసు రత్నం గారు మా దగ్గర జాయిన్ అయినారు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే. ఆ తర్వాత చాలామంది జాయిన్ అయినారు మా దగ్గర. మొన్న ఎల్ఆర్ఎ నుంచి సుభాష్ రెడ్డి గారు జాయిన్ అయినారు, తర్వాత బోధ్ నుంచి డైరెక్ట్ ఎమ్మెల్యే బాపరావు గారు జాయిన్ అయినారు. సో నేనేమంటా అంటే ఇవి ఈ ఒకటి ఇద్దరు ఒకరిద్దరు బయటకు పోవడము అదే పెద్ద ఏం కాదు, ఎఫెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మంచి మెజార్టీతో గెలుస్తుంది. చివరిగా నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే మీరేమంటారు? నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటేయాలని కాదు, ఓటేయాలని డిసైడ్ అయినారు బీజేపీకి. బీజేపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి వచ్చిండు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి సంప్రదాయ కుటుంబాల నాయకుల్ని చూసి ఈ 75 ఏళ్లలో నారాయణఖేడ్ ఎంత దుర్మార్గంగా వెనుకబడేసిరో ప్రజలకు అంత అర్థమైపోయింది. నారాయణఖేడ్ ప్రజలు చైతన్యవంతమైనారు. నారాయణఖేడ్ ప్రజలకు అర్థమైంది ఈ పాతోళ్ళు కాకుండా కొత్త నాయకత్వానికి అవకాశం ఇస్తే మాత్రం నారాయణఖేడ్ అభివృద్ధి అవుతుందని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. మన రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ వచ్చిన తర్వాత పూర్తిగా ఏదో 4 షోపుట కార్యక్రమాలు తప్ప ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు. కేవలం నరేంద్ర మోడీ గారి పాలనలో మాత్రమే, నరేంద్ర మోడీ గారి నుంచి వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నరేంద్ర మోడీ గారు నారాయణఖేడ్కి నేషనల్ హైవే వేయడం ద్వారా, నారాయణఖేడ్ మీదుగా నేషనల్ హైవే వేయడం ద్వారా 161 నేషనల్ హైవే ద్వారా సంగారెడ్డి నుంచి నాందేడ్ దాకా ఉన్న రోడ్డు ద్వారా నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్కి ప్రయాణ సమయం ఎంత తగ్గిపోయిందంటే ఒకప్పుడు 6 నుంచి 8 గంటల సమయం, ఈరోజు కేవలం 2 గంటల్లో హైదరాబాద్కి పోతున్న నారాయణఖేడ్ ప్రజలు. ఒకప్పుడు నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్కి బస్సులో కానీ కారులో కానీ బండి మీద జర్నీ చేస్తే 2 రోజులు అలసిపోయి నడుము నొప్పితో పడుకోవాల్సిన పరిస్థితి వస్తుండే. మోడీ గారు వేసినటువంటి నేషనల్ హైవే ద్వారా ఈరోజు అద్భుతమైనటువంటి రోడ్డు ద్వారా పొద్దున పోయి హైదరాబాద్ పని చేసుకుని సాయంత్రం ఇంటికి వస్తున్నారు. అంతేకాదు, నరేంద్ర మోడీ గారు నారాయణఖేడ్కి రైలు వేస్తున్నారు. ఈ విషయం నారాయణఖేడ్ ప్రజలకు అందరికీ అర్థమై తెలిసింది కాబట్టి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి పార్టీ బీజేపీకి ఓటేయాలని చెప్పి డిసైడ్ అయినారు. త్వరలోనే ఆదిలాబాద్ టు పడంచరు ఖచ్చితంగా రైల్వే లైన్ నిర్మాణం అవుతుంది. నారాయణఖేడ్ ప్రజలు హైదరాబాద్కి రైల్లో అతి తక్కువ టికెట్తో రైలుకి హైదరాబాద్కి పోయి ఈజీగా రాగలుగుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా నారాయణఖేడ్లో బీఆర్ఎస్ అభివృద్ధి ఏమి చేయలేదు, మోసం చేయడం తప్ప. ఓ దళిత బంధు చెప్పిరు ఇయ్యలే, బీసీ బంధు చెప్పిరు ఇవ్వలే, వచ్చిన 1-2 ఏమైనా ఆ ఇంటికి సంబంధించి 3 లక్షలు చెప్పిరు. కేవలం వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, కార్యకర్తలైనా పేదాలు ఉంటాయి అయితే ఓకే, కానీ కార్లు వేసుకొని తిరిగేటోళ్ళకి కూడా వాళ్ళు ఇచ్చారు తప్ప. నారాయణఖేడ్లో ప్రజలందరూ కూడా కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలా, నారాయణఖేడ్ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయినారు. ఓకే, మొత్తం మీద చూసుకున్నట్లయితే 75 సంవత్సరాల్లో కుటుంబ పాలన కొనసాగింది. దీనికి ఇక్కడ చమరగీతం పాడాలి. కొత్త వ్యక్తికి బీజేపీ పార్టీని ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించాలి, అభివృద్ధిలో దూసుకెళ్లాలి అని అంటూ ఇప్పుడు సంగపగాలు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ సీనుతో ఆసిఫ్, మహా న్యూస్ సంగారెడ్డి నుండి.